నేను మీ సర్దార్ బాలు. చాలా మంది రిక్వెస్ట్ చేశారు, ఏంటి బ్రో మాకు నీ సైడ్ నుంచి సలార్ రివ్యూ అయితే కావాలి అని చాలా మంది అడిగారు. సో మీ అందరి కోసం చాలా కష్టపడి టికెట్ దొరకపోయినా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి అయితే సినిమా చూసేసాను. నిజంగా నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఆది పురుష్ ఫ్లాప్ తర్వాత, అంటే ఫ్లాప్ మీన్స్ అది స్టోరీ డైరెక్టర్ చేసిన మిస్టేక్ వల్ల ప్రభాస్ గారు చాలా ఇదైపోయారు జనాల్లో, కానీ ఆయన మీద ఉన్న ప్రేమ ఇంచు కూడా తగ్గలేదని అసలు చాలామంది ప్రూవ్ చేశారు ఈరోజు. నాకైతే థియేటర్ దగ్గర, థియేటర్ బయట అట్లీస్ట్ ఒక 10 మీటర్స్ కూడా ఉండదు, అది దాటుకుని వెళ్ళడానికి దగ్గర 10 మినిట్స్ పైన పట్టింది. 10 మినిట్స్ అంత క్రౌడ్ వచ్చేసారు థియేటర్ దగ్గర అయితే, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చెప్పడానికి. ప్రభాస్ ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేది బరాబర్ చెప్పచ్చనా నాకు అనిపించింది ఈరోజు చూసిన సిచ్యువేషన్స్ అయితే. ఎందుకంటే నైట్ 1 o'clock వచ్చి ఇప్పటివరకు నిలబడుకునే పక్క కదలకుండా ఇప్పుడు ప్రభాసన్నం చూద్దామని వెయిట్ చేస్తున్నారంటే వేరే లెవెల్ ఫ్యాన్. సినిమా గురించి మాట్లాడేసుకుంటే భయ్య, చాలా ఇంట్రెస్టింగ్మైన సీన్లు అయితే ఉన్నాయి ఇందులో. ఎందుకు ప్రభాస్ గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఆయన కామెడీ టైమింగ్లో కూడా ఇక్కడ కూడా కామెడీ టైమింగ్తో పంచలేయడం, ఆయన చెప్పే చిన్న చిన్న డైలాగులు చాలా బాగా అనిపించింది. కానీ సినిమా ఓవరాల్ రివ్యూ చూసుకుంటే నాకు అంత ఎఫెక్టివ్, అంటే కేజీఎఫ్ లాంటి ఎఫెక్టివ్ మూవీ అయితే అని అనిపించలేదు. ఇదేంటంటే ట్రైలర్ని చూపించిన ట్రైలర్కి ఇక్కడ జస్టిఫికేషన్ ఇచ్చినట్టయితే అనిపించింది నాకు సినిమా చూసినప్పుడు. దీంట్లో మెయిన్గా పాజిటివ్ చెప్పుకోవాలంటే ప్రభాస్, మన ప్రభాస్ అన్న మన డార్లింగ్ మాత్రమే దీనికి మెయిన్ పాజిటివ్ అని చెప్పుకోవాలి. ఇందులో ఆయన యాక్టింగ్ అయితే ఉంది, తోపు ఉంది, తోపుకు తోపు ఉంది. ఇంతవరకు ఇలాంటి ప్రభాస్ అన్నని చూసే ఉండం, అలా ఉంది. ఆయన కత్తితో ఇలా విదిలిస్తుంటే ఉంటుంది భయ్యా, ఆ విజువల్కి కొబ్బరికాయ కొట్టినా తప్పు లేదు అనిపించి అంత విజువల్ వచ్చేసింది ప్రభాస్ అన్నది. నెక్స్ట్ మిగతా వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటే జగత్ బాబు గారు కాసేపే కనిపిస్తారు, చిన్న 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 క్యామియోలు ఉన్నాయి. అందరివి హీరోయిన్ కావచ్చు, హీరో గారు పృథ్వీరాజ్ గారు కావచ్చు, ఇంకా మిగతా యాక్ట్రెస్ మొత్తం అందరూ కలుపుకున్న చిన్న చిన్న క్యారెక్టర్లు, అంటే సింపుల్ అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. కానీ నాకు దీంట్లో మెయిన్ మైనస్గా అనిపించింది ప్రభాస్ గారి క్యామియో కూడా చాలా తక్కువగా ఉంది అని నా ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సినిమా నియర్లీ 3 hours ఉంది, 6 minutes తక్కువ, 3 hours ఉంది. అందులో కూడా మన ప్రభాస్ గారు కొంచెం తక్కువ క్యామియో అని అనిపించింది నాకు. కానీ దీంట్లో మెయిన్ మైనస్లు చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ భయ్య చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అసలు చూసేవాడికి ఏంట్రా ఇది ప్రభాస్ అన్న సినిమానా, ఈయన ఇంత స్లోగా ఉంది అంటే ఆ ఫీలింగ్ అయితే చాలామందికి వస్తుంది. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుందన్న సినిమా కిర్రాకుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఇచ్చి పడేసాడు. మెయిన్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది సినిమా అర్రాచకం. నేను ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అనేది బుర్రలో నాకు థాట్ ఉంది. ఎందుకు మొత్తం రక్తంతో తడిపిన సినిమానా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. అడల్ట్ మూవీ, అడల్ట్స్కి చూడొద్దు అన్నారు కానీ, బట్ ఇందులో నాకు అంతగా ఏం అనిపించలేదు. ఇలాంటి సినిమాలు ఆల్మోస్ట్ చాలా వచ్చాయి, అంటే ఐ మీన్ ఇలా ఈ టైప్ జోనర్లో వచ్చాయి, ఇంత రక్తపాతాలు ఉన్న సినిమాలు ఆల్రెడీ వచ్చాయి. సో ఇది అంత సినిమా ఏ సర్టిఫికేట్ ఇచ్చే అంత సినిమా అయితే కాదని నా ఫీలింగ్. ఓవరాల్గా రేటింగ్ గురించి మాట్లాడుకుంటే సినిమా బాగుంది. ప్రశాంత్ నీల్ గారు ఏం కన్వే చేయాలనుకున్నారు పర్ఫెక్ట్గా కన్వే చేశారు, బట్ మధ్య మధ్యలో కన్ఫ్యూజన్ అయితే మన అందరి కన్ఫ్యూజన్లో పెట్టి కన్క్లూజన్ ఇచ్చాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి అని మనలో ఒక ఎగ్జైట్మెంట్ని అయితే నింపారని అయితే నా సైడ్ నుంచి ఇది నా రివ్యూ. ప్రభాస్ గారి కెరియర్లో చాలా పెద్ద హిట్ అయితే అని నేనైతే చెప్పను, బట్ సెకండ్ హాఫ్ నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ నచ్చింది తప్ప మిగతా అంత పెద్ద గేమ్ అనిపించలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే చాలా డల్గా ఉందని నాకు అనిపించింది, మ్యూజిక్ అంతగా లేదు అని నా ఫీలింగ్. మిగతా వాటిలో స్క్రిప్ట్ కావచ్చు ఇదంతా, ఇది ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది తప్ప ఇది బాగుంది అనే ఫీలింగ్ అయితే రాదని నా ఒపీనియన్. మీరు చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డూ ఫాలో.